ఈ రోజు కృష్ణరాజు మన మధ్యన లేకపోవటం చాలా దురదృష్టకరం. 50 సంవత్సరాల స్నేహం మాది. మొట్టమొదట తేనె మనుషులు టెస్ట్ చేసినప్పుడు నాకు కూడా అతను కూడా వచ్చాడు. తర్వాత నేను తేనె మనుషులో ఇంట్రడ్యూస్ అయ్యాను, అతను చిలకా గోరింకలో ఇంట్రడ్యూస్ అయ్యాడు. చిలకా గోరింక తర్వాత నేనంటే నేనే అనే సినిమాలో నాతో పాటు ఫస్ట్ విలన్గా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత విలన్గా ఎన్నో సినిమాలు హీరోగాను సెకండ్ హీరోగా అతను నాతో చాలా సినిమాలు చేశాడు. అతను హీరోగా సక్సెస్ అయిన తర్వాత నాతో ఇంద్రభవనం, యుద్ధం, విశ్వనాథ నాయకుడు, తర్వాత ఇలా కొన్ని అడవి సినిమాలు, సినిమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. అతను ఇలా ఎందుకు ఇంత త్వరగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. కుటుంబానికి, కృష్ణరాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.